నిజామాబాద్లో తొలిసారి కొకెయిన్ ఎండీఎంఏ మత్తు పదార్థాలను పోలీసులు పట్టుకున్నారు. డిసెంబర్31న డిచ్పల్లి సమీపంలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ రాజశేఖర్ రాజు వాహనాల తనిఖీలు నిర్వహించారు. కోనసీమ జిల్లాకు చెందిన ద్వారంపూడి విక్రమ్, పల్నాడు జిల్లా చిలకరూరుపేటకు చెందిన ఖాజా మొహియుద్దీన్ ప్రయాణిస్తున్న కారును ఆపారు. 3 పాలిథీన్ కవర్లలో ఎండీఎంఏను గుర్తించారు. మరో ప్యాకెట్లో కోన్ ఆకారంలో కొకెయిన్ స్వాధీనం చేసుకున్నారు. కారు వెనక భాగంలో గాంజా పొడి ప్యాకెట్ స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీకి చెందిన రాహుల్ ద్వారా మైక్ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశారని గుర్తించారు. న్యూ ఇయర్ రోజు ఫ్రెండ్స్తో కలిసి డ్రగ్స్తో పార్టీ చేసుకోవాలని ప్లాన్ చేశామని నిందితులు విచారణలో చెప్పారు. స్కోడా కారు, మత్తు పదార్థాలు, సెల్ ఫోన్లు సీజ్ చేశారు పోలీసులు. పట్టుబడిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని కారులో నుండి 12.3 గ్రాముల కొకెయిన్, 3.2 గ్రాముల ఎండీఎంఏ మరియు 3.1 గ్రాముల గాంజా పౌడర్ను ఉపయోగించి కారును మరియు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేయడమైనది. ఇది డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ క్రైమ్ నెంబర్ 1/2024. దీని డీటెయిల్స్ ఏంటంటే, నిన్న రాత్రి 21:40 నడిపల్లి తాండా దగ్గర NH-44 పై ముద్దాయిద్దరు ద్వారంపూడి విక్రమ్ మరియు షేక్ ఖాజా మొహియుద్దీన్, ఇది ఢిల్లీ నుంచి హైదరాబాద్కు ఇది వాళ్ళ ఉపయోగ నిమిత్తం రవాణా చేస్తుండగా ఇన్ఫర్మేషన్లో పట్టుకున్నాము. నిందితుల నుంచి ఒక స్కోడా కారు AP05BN9099, కొకెయిన్ వెయింగ్ అబౌట్ 12.3 గ్రామ్స్, ఎండిఎంఏ వెయింగ్ అబౌట్ 3.2 గ్రామ్స్, గాంజా పౌడర్ వెయింగ్ అబౌట్ 3.1 గ్రామ్స్, 3 క్యాప్టెన్ కోకర్ స్ట్రిప్స్, OCB స్లిమ్ 2, తర్వాత గాంజా ట్యూబ్ 1, డిజిటల్ క్యాలిక్యులేటరు, ఒక iPhone 13 Pro, శాంసంగ్ జెడ్ ఫోల్డ్ 1, వివో ఐఫోన్ ఇవన్నీ దర్యాప్తు సీజ్ చేయడం జరిగింది. ఈ కేసుని మన నిజామాబాద్ కమిషనర్ గారు శ్రీ కల్మేశ్వర్ గారు పర్యవేక్షణలో సిఐ కృష్ణ, సిఐ డిచ్పల్లి, తర్వాత ఏసీపీ కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దీని అంతా కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా టాస్క్ ఫోర్స్ వాళ్ళు శ్రీ రాజశేఖర్ రాజు మరియు ఇన్స్పెక్టర్సు అజయ్ బాబు, అంజయ్య మరియు వాళ్ళ సిబ్బంది రామచందర్, అనిల్ కుమార్, లక్ష్మణ, రాములు, సుధాకర్, భూపతి, భూషణ్ రాజు, ఆజం మరియు కృష్ణ, డిచ్పల్లి సిఐ ఎస్ఐ మహేష్ డిచ్పల్లి, వీళ్ళందరూ కూడా కష్టపడి ఈ చాకచక్యంగా ఈ వెహికల్ పట్టుకోవడం, ఇందుమూలంగా ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే, ఈ నూతన సంవత్సరం రోజు ఈ జరిగిన ఈ కేసు కాకుండా వాటి మూలాలు కూడా కనుక్కొని వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే ప్రజలకు ఎలాంటి మాదక ద్రవ్యాలు వాడినా, సేవించినా, తర్వాత కొనుగోలు చేసినా కానీ వాళ్ళు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరడమైంది.